ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. కోటేశ్వరరావు గారు గుంటూరు నుంచి. హలో మేడం. నమస్తే కోటేశ్వరరావు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు అండి, చెప్పండి. కోటేశ్వరరావు గారు నమస్తే సార్, నా పేరు కోటేశ్వర సార్. మా పాప 4 మంత్స్ అండి. అయితే మా పాపకి ఫీవర్ వస్తే హైదరాబాద్ తీసుకొచ్చాం సార్, స్టార్ హాస్పిటల్కి. ఓకే. అయితే మొత్తం చెకప్ చేసి హార్ట్లో పైప్ అవుతుంటుందండి కదా సార్, ఆ పైప్ అనేది కొంచెం ఓపెన్ అయిందండి సార్. ఓకే. అది క్లోజ్ కావడానికి 3 నెలలు లేక 6 నెలల సమయం పట్టింది అన్నారు సుమన్ సార్. ఓకే సార్, అది తగ్గిపోయితే తగ్గిపోదా సార్? పాప ఏమైనా నీలంగా మారుతుందా అండి ఎప్పుడైనా? ఏడ్చినప్పుడు పాలు తాగినప్పుడు ఏమైనా కలర్ మారుతుందా? మారుతుందా, మారతట్లేదా? అంటే సార్ ఒకసారి అడగండి సార్, మళ్ళీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పాప పాలు తాగినప్పుడైనా లేకపోతే ఏడ్చినప్పుడు రంగు ఏమైనా మారుతుందా, బ్లూ కలర్ ఏమైనా వస్తారా పాప? లేదు సార్, రావట్లేదు సార్. మీరేం భయపడద్దు, వాళ్ళు చెప్పినట్టుగానే ఇంకొక 2 నెలలు వెయిట్ చేయండి, యూజువల్గా అది క్లోజ్ అయిపోతుంది. అప్పటికి కూడా క్లోజ్ అవ్వకపోతే అప్పుడు మా దగ్గరికి రండి, మేము ఆపరేషన్ చేస్తాం. సరేనా? ఓకే, నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. విమలా గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే విమలా గారు. హలో విమలా గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి విమలా గారు. హలో, అదే నాకు 48 ఇయర్స్ అండి నాకు. ఓకే. అది నాకు అంటే కొలెస్ట్రాల్ ఉందండి, నా కొలెస్ట్రాల్ ఉంది కొంచెం అండి. మన స్కానింగ్ రిపోర్ట్ లో నాకు పాజిటివ్ వచ్చిందండి, తీసుకుంటది హార్ట్. ఓకే. కొలెస్ట్రాల్ పెరగడానికే కారణం తెలుసుకోవాలి ఫస్ట్. మనము ఇందాక అనుకున్నట్టుగా మనం స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ మీరు రిలీజ్ చేసుకుంటే ఈ విధంగా మనం వస్తుంటే వై లేడీస్ నౌ ఆఫన్, ఎందుకు ఆడవాళ్లలో ఈ హార్ట్ డిజీస్ పెరుగుతుంది అంటే, మనం అనుకుంటాం జాబ్కి వెళ్తున్నామో మనకు స్ట్రెస్ ఉందండి, కానీ ఒక ఇల్లు నడపాలి, ఒక గృహాన్ని, ఒక భర్త బిడ్డలు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళని చూసుకోవడానికి అరేంజ్ చేసుకుంటూ ఆ ప్లానింగ్, ఆ థింకింగ్ అది కూడా ఒక స్ట్రెస్సే. అట్లనే అది అందుకని ఆ థింక్ చేయొద్దు అనట్లేదు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ హౌస్ వైఫ్స్ కూడా, హౌస్ మేకర్స్ కూడా, హోమ్ మేకర్స్ కూడా ఇది ఈజ్ ఏ బిగ్ ఫ్యాక్టర్. అదే కారణమై ఉండొచ్చు మోస్ట్లీ వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఏమైనా ఎంప్లాయ్మెంట్ సెటిల్మెంట్లో ఉండొచ్చు, లేదంటే ఉద్యోగాల కోసం ట్రైయింగ్ ఉండొచ్చు, లేకపోతే చదువులో ఉండొచ్చు. దట్ ఈజ్ ఎ స్ట్రెస్ ఆర్ ఇన్ ద పాస్ వాళ్ళు చదువుకునేటప్పుడు వీళ్ళు స్ట్రెస్ పెట్టి ఉండొచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే ఆ పిల్లలకంటే తల్లులకే ఎగ్జామ్ అనమాట, బికాస్ ద టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఆ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ. నిన్ననే మనకు ఇంటర్నేషనల్ యోగా డే అన్నారు, దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ టు రిలీజ్ ద స్ట్రెస్. అది కాకుండా సజ్జనుల సాంగిత్యం అంటారు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళతో ఉండటం, వాళ్ళతో 4 విషయాలు వినటం, వాళ్ళ దగ్గర ఉండటం, మనకున్న స్ట్రెస్ అన్నీ కూడా వాళ్ళు చెప్పే మంచి మాటలు మనము జాగ్రత్తగా ఫాలో అయితే డెఫినెట్గా ఆ స్ట్రెస్ విల్ గెట్ రిలీజ్డ్ అనమాట. లాఫింగ్ క్లబ్స్ అంటారు, ఓకే వన్ వే దట్ ఈస్ ఆల్సో ఇస్ గుడ్. బై లాఫింగ్ యూ రిలీజ్ పాజిటివ్ హార్మోన్స్ అనమాట. సో విచ్ విల్ హెల్ప్ అండ్ డిలే ద కొరోనరీ ఆర్టరీస్. సో నెక్స్ట్ కాలర్ చూద్దాం. గీతా గారు వరంగల్ నుంచి. హలో హలో అండి, నమస్తే గీతా గారు, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి. నమస్కారం అండి. ఆ పాపకి హెల్త్ బాగుంటుంది మరి, ఎంత ఎన్ని సంవత్సరాలు అండి? 26. చెప్పండి. మీరు ఏమైనా 2D ఎకో చేయించారా, హార్ట్ స్కానింగ్ చేయించారా? ఏమొచ్చింది, నార్మలా అబ్నార్మలా? నార్మల్ లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది అని అన్నారు. మరి ఆ ప్రాబ్లం ఏందో సెటిల్ చేసేసుకోండి, తగ్గిపోతుంది కదా ఆయాసం. మెడిసిన్స్ తో సరిపోద్ది అన్నారా, లేదంటే ఆపరేషన్ ఏమైనా అవసరం అన్నారా? కాదండి, ఇప్పుడు ఆపరేషన్ అవసరం అన్నారా, మెడిసిన్స్ చాలా అన్నారా? ఆపరేషన్ అవసరం లేదు, మెడిసిన్ వాడండి అని రాసిచ్చారు. పర్మనెంట్లీ హైపోటెన్షన్ అంటున్నారండి. ఓ, పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హార్ట్ డిజీజ్ అండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎలాగైతే పుట్టుకతో వచ్చినది వాటిని మనం ప్రివెంట్ చేయలేం జెనెటిక్ డిజార్డర్స్గా, ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ కూడా ఇట్ ఈస్ లిటిల్ బిట్
వి కాంట్ లైక్ దెర్ ఇస్ నో మీన్స్, మనకి ఏం మీన్స్ లేదు దాన్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. సో వీళ్ళకి మెడికేషన్స్ తోటి కానీ వీలు కాకపోతే దెన్ ద ఫర్దర్ ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ దమ్ ఈజ్ ద హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు చూడండి మీరు మందులు వాడని ప్రస్తుతానికి ఒక స్టేజ్ వరకు మందులతో వెళ్ళొచ్చు, అలా జరగనప్పుడు హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ చేయాలండి. నెక్స్ట్ కాలో చూద్దాం, రవికుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో మేడం. నమస్తే రవికుమార్ గారు, మాట్లాడండి డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి రవికుమార్ గారు. సార్ నాకు ఈ హార్ట్ సైడ్ పైన సాటి ఉంటుంది సార్, అక్కడ ఈ చేతితో వేస్తే లైట్ గా ఉంటుందని ఉంటుంది సార్, అదేమన్నా ప్రాబ్లం అవుతుంది సార్? హార్ట్ నొప్పి అట్లా ఏమైనా ఉందా? ఒక చెస్ట్ ఎక్స్రే తీయండి, ఒక చెస్ట్ ఎక్స్రేని తీయించండి. ఆ చెస్ట్ ఎక్స్రే ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే అప్పుడు మనం ఫర్దర్గా చూడొచ్చులేండి. మీరు చెప్పిన ప్రకారంగా భయపడాల్సిందంటగా అనిపించట్లేదు. దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, హీ విల్ గైడ్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం, గీతాదేవి గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తుంది మీ మాట. నాకు 43 ఇయర్స్ అండి. 43 చెప్పండి గీతాదేవి గారు. ఇది ఈసీజీ టూడీ ఎక్కువ తీస్తారు. ఓకే. అయితే నా అబ్నార్మల్ అని వచ్చింది అందులో. ఓకే. అయితే ఎంజియోగ్రామ్ కు పంపించారు, చేస్తారు, అది కూడా టెస్ట్ చేస్తారు. ఓకే. జస్ట్ అందులో ఏం లేదు అని చెప్పి మందులు రాయించారు. ఓకే. అది ఏమై ఉంటుంది? ఏమీ లేదని మీరే అంటున్నారు కదా, చూడండి. ఏమి యాంజియోగ్రామ్లో నార్మల్ వచ్చింది అంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చండి, అది హార్ట్ అటాక్ లాంటిది కాకపోవచ్చు అనుకుంటున్నాం. టూడీఏకో, ఈసీజీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ టు డూ యాంజియోగ్రామ్. డైరెక్ట్గా అందరికీ యాంజియోగ్రామ్ చేయలేం. అది నార్మల్ వచ్చింది అంటే మీరు ఫ్రీక్వెంట్గా ఎవరి దగ్గర అయితే మీరు యాంజియోగ్రామ్ చేయించుకున్నారో అక్కడ ఫ్రీక్వెంట్గా ఇయర్లీ 6 మంత్స్కి ఒకసారి కలుస్తూ ఉండండి, డాక్టర్ గారిని సంప్రదిస్తుంటే దెన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఊరికి చెస్ట్లో పెయిన్ రావడం వల్ల, వారి ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏదైనా రావచ్చు అనుకోవచ్చు, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? డెఫినెట్గా లంగ్ ప్రాబ్లమ్ ఇస్ అగైన్ ఇస్ వెరీ మ్యాసివ్ టాపిక్ మనకి ఇప్పుడు. అది ఛాతి నొప్పులు అది కూడా ఒక కారణం. కాబట్టి లంగ్ ప్రాబ్లం యూజువల్గా ఎవరికి వస్తుంది అంటే ఒకటి అగైన్ ట్యూబర్క్లోసిస్, ద కామనెస్ట్ కాజ్. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, ఈ పేషెంట్స్ చెస్ట్ ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్ దగ్గరనే క్లియర్ అయిపోతుంటారు. వెరీ క్లియర్లీ దే కమ్ టు అస్ ఆల్సో టు డూ ఎయిదర్ డికార్టికేషన్, అంటే లంగ్ చుట్టూ ఉన్న పొర థిక్నెస్ అయిపోయినప్పుడు అది ఆ పొరని పీల్ చేయటం. మనం ఎలాగైతే ఆరెంజ్ని పీల్ చేస్తే లోపల ఆరెంజ్ ఫ్రూట్ వస్తుందో అలానే ఆ లంగ్ మీద అంత థిక్గా పీల్ ఉండదని మనం డికార్టికేషన్ చేస్తాం. అదొక టైప్ ఆఫ్ సర్జరీ. సమ్ పీపుల్కి ఆ లంగ్ మొత్తం చెడిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా ఛాతి నొప్పి వస్తుంది. వాళ్ళకి పూర్తి లంగ్ తీయటం, న్యూమనెక్టమీ లాంటి ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. స్పెసిఫికల్లీ వీళ్ళకి మంచి న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ లేకుండా చూసుకుంటే ట్యూబర్క్లోసిస్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ కెన్ ప్రివెంట్. సో ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజెస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అగైన్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్వచ్ఛ భారత్. దీనికి ఎందుకు చెప్తున్నానంటే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్. ఎలా అంటే ఇంకొక మనం మొదట్లో అనుకున్న ప్రకారంగా వాల్వులార్ హార్ట్ డిజీజ్ అని ఒకటి ఉంది, అంటే తలుపులు గుండెకి ఆ గదులుకున్న తలుపులు వాల్వ్స్ దే గెట్ అఫెక్టెడ్ ఎయిదర్ బై స్టినోసిస్ ఆర్ రిగర్జిటేషన్, మైట్రల్ వాల్వ్ డిజీజ్ అంటుంటాం. ద కామనెస్ట్ కాజ్ ఫర్ దిస్ శానిటేషన్, పూర్ శానిటేషన్ అరౌండ్ ద లివింగ్ బీయింగ్స్, అంటే మనం ఉన్న చుట్టూ స్లమ్, అంటే మీన్ ఆ కంపు అని ఉన్నప్పుడు బ్యాక్టీరియా చేరుతుంది, ఎస్పెషల్లీ స్ట్రెప్టోకాకస్. చిన్నప్పుడు వాళ్ళకి గొంతు నొప్పి, జ్వరము వస్తుంది, అది తగ్గిపోయి తెలియకుండా వాళ్ళకి వాల్వార్ హార్ట్ డిజీజ్ వస్తుంది. నౌ ఎనీవే ద స్వచ్ఛ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇటువంటిది ఫ్యూచర్లో తగ్గిపోతున్నాయని, తగ్గిపోతాయి అని మనం అనుకోవచ్చు. దట్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రివెన్షన్. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు స్పెషల్లీ కేర్ ఎలా తీసుకోవాలి? డెఫినెట్గా అండి, డయాబెటీస్, హైపర్టెన్స్ వాళ్ళ ప్రివెన్షన్ మెజర్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి మనకు షుగర్ ఉంది అని ఎలా తెలుస్తుంది? అన్లెస్ వీ చెక్ ఇట్, అంటే ఒక ఏజ్ తర్వాత, సపోజ్ 40 ఏజ్ తర్వాత బ్లడ్ షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజ్. ఓకే. అబ్నార్మల్ ఉంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి, అండ్ వాళ్ళు చెప్పినట్టు మందులు వాడాలి. ఎలాగూ మందులు వేసుకుంటున్నాను కానీ మళ్ళీ ఒక పక్క స్వీట్స్ తినటం తప్పు. ఇల్లు కాలుతుంటే ఒక పక్క నీళ్లు పోస్తే ఇంకో పక్క అంటిస్తే ఎలా డేంజరో
అలాగనే మందులు వాడుతున్నప్పుడు స్వీట్స్ పూర్తిగా తగ్గించుకోవాలి, లేదంటే ఆపేయాలి. వయసు ఎంతైనా కూడా పర్లేదు. దట్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అని. అలా కంట్రోల్ చేయనప్పుడు ఇన్ ఫ్యూచర్ దే విల్ గెట్ ఏ కార్డియాక్ డిసీజెస్. సో జనరల్గా ఎంత ఏజ్ వచ్చాక హార్ట్కి సంబంధించిన నార్మల్గా టెస్ట్లు చేయించాలంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ మన కాలర్స్ కూడా కొంత ఉంది, పుట్టిన 4-5 నెలలు ఒకరికి తెలిసింది హార్ట్ డిజీజ్ ఉందని. అంటే ఏదైనా అబ్నార్మల్గా కనిపించడం, ఆయాసం అలాంటివి కనిపించినప్పుడు వెంటనే పోయి చూపించుకోవడం. అదర్వైజ్ 40 ఇయర్స్ వరకు, ఇప్పుడు నేను ఐ థింక్ మనము యాజ్ అ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా 35 ఇయర్స్ చేశారు. ఎందుకంటే సమ్ పేషెంట్స్ వీఆర్ కమింగ్ అక్రాస్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఆల్సో విత్ హార్ట్ అటాక్ సింప్టమ్స్. సో 35 ఇయర్స్కి యూ బెటర్ మీట్ ఏదర్ యువర్ ఓన్ ఫిజిషియన్ ఆర్ లోకల్ కార్డియాలజిస్ట్ ఆర్ కమ్ టు అస్ ద కార్డియాక్ సర్జన్స్. వీల్ ఎవాల్యుయేట్ యూ, రూల్ అవుట్ ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్, దెన్ వీల్ టేక్ కేర్. ఓకే, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మరి అలాంటి పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలంట? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ ప్రివెన్షన్. ఇప్పుడు మనం ప్రివెన్షన్లో ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్, బయోస్టాటిక్స్ వాళ్ళకి మాకు తెలుస్తుంటలేదు. హార్ట్ అటాక్ వచ్చింది, ఇక మీదటైనా మనం జాగ్రత్త పడాలి. ఇందాక మనం అనుకున్నట్టే డైట్లో, లైఫ్ స్టైల్స్లో స్ట్రెస్ రిలీజింగ్గా వాళ్ళు వెయిట్ చేయాలి. వాట్ ఎవర్ వే, మీరు నవ్వితే మీకు స్ట్రెస్ తగ్గుదండి అది, మీరు యోగా చేస్తే తగ్గుదండి అది, లేదా మీరు ఇప్పుడు ఉంటారు మనకు సో మెనీ, ఇప్పుడు ఎవరి రిలీజియన్స్కి వాళ్ళ ప్రీచర్స్ ఉంటారు, వాళ్ళ టీచర్స్ ఉంటారు, వాళ్ళ గురువులు ఆచార్యులు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి టైం స్పెండ్ చేయండి. టేక్అవుట్ మీ 24 అవర్స్లో కనీసం 1 అవర్ స్పెండ్ చేయండి, 23 అవర్స్ మీరే. దెన్ ఆ 1 అవర్ ఒక పాజిటివ్ స్పెండింగ్ చేస్తే మీకు ఆ పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇట్లీ సెకండ్ టైం హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత డాక్టర్ గారు అడ్వైస్ చేసింది ఫాలో అవ్వండి. యాంజియోగ్రామ్ చేసినాక ట్రిపుల్ వెజల్ డిజీజ్ బ్లాక్ ఉందంటే ఆపరేషన్ చేయించుకుంటేనే యుల్ గెట్ దట్ రిలీఫ్. అంతేకాని అప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోకుండా వెళ్తాను అంటే అగైన్ యువర్ నెగ్లెక్టింగ్ యువర్ ఓన్ హార్ట్, యువర్ ఓన్ హెల్త్ అనమాట. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రివెన్షన్ అనమాట. దట్ ఆ జాగ్రత్తలు పడాలి. మందులు రాసిన ఆపరేషన్ తర్వాత కానీ, స్టెంట్ తర్వాత కానీ మందులు సరిగ్గా వాడాలి. ఉప్పు తగ్గించాలి, నూనె పదార్థాలు తగ్గించాలి, రెడ్ మీట్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. ఓకే, సో హాట్ పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయాలి అంటారు, మరి ఆల్రెడీ డెలికేట్గా ఉంటారు కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి? డెలికేట్ ఎంతవరకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుకోనందువరకు. సపోజ్ 3 వెజల్స్ డిజీజ్ ఉంది, వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ అవసరం, వచ్చారు కొదనపాండ దగ్గరికి, వచ్చాను మీకు ఆపరేషన్ అవసరమండి కామినేని హాస్పిటల్కి వచ్చారు చేద్దామండి అని, ఆ చేయించుకోకపోతేనే నాజూకు. ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత 15-25 ఇయర్స్ ఈ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మందులు వాడుతున్నారు అంటే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశాలు తక్కువ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ కానీ ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో అని డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదండి వాళ్ళ హెల్త్ చూస్తూనే ఉండండి జెమిని న్యూస్. నమస్తే.